వస్తున్న భారీ వర్షాల దృష్ట్యా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు మరియు మంత్రులు అవైలబుల్గా ఉండాలని, ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి మరి వరద ప్రభావిత ప్రాంతాలు ఉంటే, లోతట్టు ప్రాంతాలు ఉంటే అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే విషయంలో తక్షణం క్షేత్రస్థాయిలో పర్యటించడం చెప్పడం జరిగింది. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మట్టికి మనము పెద్ద ప్రమాదకరమైన పరిస్థితులు ఏం లేవు. అక్కడ మున్నేరు కూడా ఇవాళ ఇప్పుడు 15 అడుగుల మరి దీంట్లో నడుస్తూ ఉంది. దాదాపు 120,000 క్యూసెక్ల నీరు ఇక్కడ నుంచి మరి మునేరులో నుంచి పోతూ ఉంది. ఇది కృష్ణా బేసిన్కి సంబంధించిన పరివాహక ప్రాంతంలో పెద్దగా వరదలు లేవు కాబట్టి ఖమ్మానికి సంబంధించినంత మటుకి ఏదైనా సరే మొదటి ప్రమాద హెచ్చరిక 16 అడుగుల తర్వాత మరి 18 అడుగులు వచ్చినప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక తర్వాత మరి ఇక్కడ జారీ చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ పెద్ద సమస్యలు లేవని జిల్లా అధికారులు, కలెక్టర్ గారు, అలాగే సిపి గారు చెప్పడం జరిగింది. వారు కూడా నిరంతరం మరి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అయినా సరే ఎక్కడైనా సరే రోడ్లు దాటే దగ్గర వాగులు లేదా వంకలు పొంగి పొర్లుతూ ఉన్న దగ్గర కానీ లేదా చెరువుల దగ్గర కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలా, మరి సాహసాలు చేయొద్దు. ఈ టైంలో మనం జాగ్రత్త తీసుకుని ఉండటం వల్ల మనం ప్రమాదాలను నివారించవచ్చు, ప్రాణాలు మరి పోగొట్టుకోకుండా మరి సాహసాలు చేయొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు సాక్షాత్ చెప్పారు. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతాం. అట్లనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చేవరకు పైనుండి వస్తున్న వరదతో పాటుగా భద్రాచలం కూడా అడుగులు దాటితే అక్కడ ఉన్న పరిస్థితులను కూడా నిత్యం పర్యవేక్షించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా, ప్రాణనష్టం లేకుండా మరి ముందుకి మరి చర్యలు తీసుకుంటానికి కూడా అక్కడ ఉపక్రమించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఎటువంటి మరి ప్రమాదం కానీ లేదా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేదు, వరద కూడా పెద్దగా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.